హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు శైల్య స్పైసీ రెసిపీస్ అండ్ టూర్స్. ఈరోజు నేను మీకోసం పుదీనా రైస్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. రైస్ అండి, ఇది బుల్లెట్ రైస్ అన్నమాట. మార్కెట్లో దొరుకుతుంది బుల్లెట్ రైస్ అంటే, బాగుంటుంది. రైస్ ఐటెం దేనికైనా సరే ఈ రైస్ పెట్టుకుంటే సూపర్ ఉంటాయి. బిర్యానీ ఏంటి, పుదీనా రైస్, వెజిటేబుల్ రైస్ దేనికైనా బాగుంటుంది. పుదీనా మెయిన్. అలాగే ఇంకొంచెం పుదీనాని మిక్సీలో వేసుకొని చేసుకున్నాను చక్కగా. ఇలా చూసారా, ఇలా గుజ్జు గుజ్జుగా చేసేసుకున్నాను. ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, కొత్తిమీర, నిమ్మకాయ 1, అల్లం వెల్లుల్లి, గరం మసాలా కొంచెం, ఇంతే ఇంత, కారం, పసుపు, ఇదిగోండి స్పైసీస్ తెలుసు కదా, షాజీరా, లవంగం, యాలకులు, అన్ని, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, దీన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు, చెక్క, లవంగం, జీడిపప్పు, ఇవన్నీ అన్నమాట. ఓకేనండి? ఇది నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఉప్పు, వాటర్, ఇవేనండి కావాల్సింది. నేను దీన్ని రైస్ కుక్కర్లో చేస్తాను. రైస్ కుక్కర్లో వెంటనే వేడవదు కాబట్టి ఈ స్పైసీస్ ఇవన్నీ వేసుకునేదాకా స్టవ్ మీద పెట్టి రైస్ వేసేటప్పుడు రైస్ కుక్కర్కి షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? చూడండి, రైస్ ఐటెం కదా ఫస్ట్. ఇది వేడైపోయింది. ఫోర్ స్పూన్స్ వేసారండి ఆయిల్, పడుతుంది. నెయ్యి పడుతుందండి, ఇంత పడుతుంది, ఇంత ఉంటేనే టేస్ట్. అలా కాలిపోయింది. ఇప్పుడు వీటిలో ఫస్ట్ ఈ స్పైసీస్ అన్ని వేసేసుకుందాం. వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టండి, ఒక్కోసారి పేలుతాయి. కొంచెం వేగినాయి కదండి, ఇవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ తనుకుంటా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి, పెంచుకోండి స్టవ్. ఉల్లిపాయ వేసేసుకున్నా పెంచేసుకోవచ్చు ఏమో. కొంచెం దూరంగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది. బిర్యానీ అయినా రైస్ ఐటమ్ ఏదైనా సరే ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఆ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా దానిలో వేయించుకుంటా ఉండాలి. అడుగంటకుండా నీట్గా రతిప్పకుండా వేయించుకుంటే వచ్చేస్తుంది, ఫ్లేవర్స్ వస్తున్నాయి చూడండి, స్మెల్ మంచి స్మెల్ వచ్చేస్తుంది. చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇందులో ఇంత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తాం కాబట్టి ఫస్టే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఇది కూడా గట్టిగా అయిపోద్ది, వేయకూడదు, చక్కగా చిదురు అవ్వదు. ఇంకా చూడు వేగిపోయింది, ఇలా అలా వేగేదాకా ఉంచుకొని ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. Thank you.
నేను తర్వాత వెజిటేబుల్ రైస్ కూడా చూపిస్తాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి అది కూడా ఒక వీడియో పెడతాను మీకు. ఇది పొద్దున పూట టిఫిన్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏ లేదు, కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు టమాటా కూడా ఆప్షన్, మనకు అంతే వేసినా వేయకపోయినా ఏమవు. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవి కొంచెం ఉంటే చాలు. కొంచెం పుదీనా వేసుకున్నాను. పుదీనా మనం ఇలా లీవ్స్లా కొంచెమే వాడతాం, మిక్సీలో వేసుకొని ఎక్కువ వేస్తాం. అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్కి కొంచెం తక్కువ పడుతుందన్నమాట. బాగా వేయాలి. మనం ఇందులో కారం వేసుకోకుండా ఉట్టి పచ్చిమిరపకాయలు, ఇది పుదీనా మిక్సీ చేసేసుకునేటప్పుడు అది వేసేసుకుంటే బాగుండేది, నేను మర్చిపోయాను. అందుకనే మళ్ళీ కారం వేస్తున్నాను. ఇప్పుడు వెయ్యకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ స్పైసీస్ అన్నీ వేస్తాం కదా, చూడండి చూసారా పుదీనాని జ్యూస్ ఇలా చేసేసుకున్నాను. చూడండి పుదీనా ప్యూరీ వేసేసుకొని ఇలాగా మనకి రైస్ కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. మీడియంలో పెట్టుకోండి. రైస్ కుక్కర్లో ఇంత ఫాస్ట్గా అవ్వదన్నమాట, నెమ్మదిగా వేడెక్కుతుంటుంది కదా, అందుకని నేను మీకు ఇన్ని ఇట్లా చూపిస్తున్నా స్టవ్ మీద పెట్టి. దీన్ని ఫ్రై చేసేటప్పుడు షిఫ్ట్ చేసేస్తాను రైస్ కుక్కర్కి. కారం ఓ ఇంత వేసుకోక్కర్లేదండి, చిల్లీ వేసుకుంటే కనుక కారం వేసుకోవాల్సినంత లేదు. ఇవ్వండి ఒక స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్ అంతే, టేస్ట్ కోసం వేసాను అంతే. పసుపు కూడా అంతే కొంచెం, ఎందుకంటే కలర్ మారకూడదు, గ్రీన్ కలరే ఉండాలి. దీనిలోనే గరం మసాలా అది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మొత్తం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, ఇలా నేను ఏదో ఒకటి మర్చిపోతుంటా. దీని తగినంత, మీరు తినే అంత తగినంత అంతే. మీకు లెక్కగా చెప్పాలంటే ఒక టూ స్పూన్స్ వేసినట్టు లెక్క అంతే. ఇప్పుడు రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాను, చెప్పాను కదా బుల్లెట్ రైస్. నేను వచ్చేసేసి ఈ రైస్ ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వేసాను. చూడండి ఎంత, దానికి ఈ క్వాంటిటీ అన్నమాట. మామూలుగా మనం వాటర్ ఎలా వేసుకుంటా ఉంటే మామూలు మనం రైస్కి వేసుకున్నట్టే 1:2 అంటే, దానిలో తేడా ఏం లేదు. మరి ఎక్కువ తిప్పకూడదండి, రైస్ చిదురైపోద్ది. నానబెట్టినాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. చూడండి 2.5 స్పూన్స్ వేసాను కదా. చూడండి
నాలుగు కరెక్ట్గా ఐదు వచ్చింది, కరెక్ట్గా ఐదు గ్లాసులు చూసారా వేసేసుకోండి. ఇప్పుడు తిప్పుకోండి నీట్గా మొత్తం కలిసేలాగా. ఉప్పు చూసుకోవచ్చు దీనిలో ఇప్పుడు ఈ వాటర్ని. సరిపోయినాయి అన్నీ, కరెక్ట్గా సరిపోయినాయి. దీనిలో చెప్తాను ఇప్పుడు, దీన్ని ఇప్పుడు షిఫ్ట్ చేసేసుకుందాం, రైస్ కుక్కర్కి షిఫ్ట్ చేసేసుకుందాం. కొంచెం ఇది ఉడుకుపట్టాలి, ఉడుకుపట్టాక ఏం చేయాలో మళ్ళీ చూపిస్తా. ఓకేనా, మూత పెట్టేస్తున్నాను చూడండి, రైస్ కుక్కర్ ఆన్ చేసి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇప్పుడే ఉడుకుపడుతుంది కదా. చూసారు రైసు బాగుంటాయని చెప్పి నేను బుల్లెట్ రైసు చూడండి, మెత్తగా అయిపోదు. బాగుండే అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది కడిగి పెట్టుకొని కూడా. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ, నిమ్మకాయ ఎందుకండి పులుపు వచ్చే పులుపు రాదండి, అన్నం మెతుకు మెతుకు పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఈ రైస్ ఐటెంలో మెయిన్ కావాల్సింది అదే కదా, అందుకే చేదు కూడా రాదు. ఎప్పుడైతే ఈ కండ నలుపుతామో అప్పుడే చేదు వస్తాయి, నిమ్మకాయ పిండిన సేపు రాదు. ఈ కండను అదే పని తీసుకేస్తారు చూసారా కొంతమంది, అప్పుడు మాత్రమే చేదు ఉంటుంది. చూసారా గ్రీన్ గ్రీన్ కలర్, ఇంకా పచ్చిమిరపకాయలతో వేసుకుంటే ఇంకా మంచి గ్రీన్ వచ్చేస్తాయి చెప్పానుగా. కొంచెం నాకు కంగారులో నేను అది వేసుకోలేదు, ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. ఇది పుదీనా, కొంచెం కొత్తిమీర కాడలు బాగుంటాయి ఉడుకుపడితే. ఓకేనా, మనం అంతా వేసేసాం దీనిలో, లాస్ట్లో కొంచెం వేయాలంతే. దగ్గర అయిపోయింది రైస్, ఇప్పుడు ఈ రైస్ మీద పుదీనా, మిగిలిన పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి బాగుంటుంది ఊరికే, కొంచెం అలా లైట్గా నెయ్యి వేద్దాం. ఇంక ఇది ఆఫ్ అయిపోతుంది, నేను ప్లేట్లో సర్వ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, దయచేసి అందరూ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమగుమగుమలాడే పుదీనా రైసు అందరూ టేస్ట్ చూడండి చేసుకొని, ఎంత బాగుంటుందో దీంతో. ఓకేనా, బాయ్ అండి. పుదీనా రైసు, గోంగూర, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్కి కదా, ఎంత బాగుంటుందో ఒక్కసారి తిని చూడండి. బాయ్ అండి.